దేవదూతల భాష లేదా పరలోకపు భాష కాబట్టి ఇది మనుషులకు అర్థం కాదు అని చెప్తున్నారు. అయితే భాషల్లో మాట్లాడేటువంటి వారిలో అన్ని అబద్ధాలు భూతులు మాట్లాడటం చూస్తూనే ఉన్నాం. మరి ఇది పరిశుద్ధాత్మ వరం అనుకోవచ్చా? ఒక విషయం చెప్తాను, నేను ఇందాక ఒక మాట చెప్పాను ఏమన్నానంటే, ఏ వరమైనా కూడా ఒక గుణంతో ఆ వరాన్ని ఎక్సర్సైజ్ చేయాలని 12వ అధ్యాయంలో వరాలు ఏంటి అని రాసుకుంటూ వచ్చాడు. 14వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో వరములు ఎలాగా వినియోగించబడతాయి అని రాశాడు. మధ్యలో 13వ అధ్యాయంలో ప్రేమ గురించి రాశాడు. ఎందుకనంటే ఈ వరాలు ప్రేమలో వినియోగించబడాలి, ప్రేమలో అవి కార్యాచరణలోకి రావాలి. ప్రేమ కొదువైతే, ప్రేమ లేకపోతే ఎంత గొప్ప వరమైనా సరే అది సరైనటువంటి ఫలాన్ని ఇవ్వలేదు. కాబట్టి ప్రేమ ఉండాలి. ఇప్పుడు వీరు మాట్లాడిన మాటల్లో ప్రేమ ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు, ప్రేమ ఉన్నట్లు లేదు. ఇది ఒక జవాబు. రెండో జవాబు కరెక్టే, దేవదూతల భాషలు కాబట్టి మనుషులకి అర్థం కాదు. దేవుడు దేవదూత భాష ద్వారా ఒక మనిషి ద్వారా ఏమన్నా చెప్తే మనుషుల్లో ఎవరికీ ఉపయోగం లేకపోతే దాని అర్థం ఏంటి? దేవుడు పిచ్చోడా? అందుకనే పౌలు భక్తుని ఏమన్నాడంటే, మీరు సంగముగా కూడి మీరు ఎవరైనా భాషల్లో మాట్లాడుతున్నప్పుడు దానికి అర్థం చెప్పే వరం లేకపోతే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, అర్థం చెప్పే వరం లేకపోతే సైలెంట్గా కూర్చోండి. దానికి అర్థం చెప్పేవాడు ఉంటే, లేకపోతే నీకు అర్థం చెప్పడం వస్తే భాషల్లో మాట్లాడు, దాని అర్థం చెప్పు. అర్థమైందా? లేకపోతే మౌనంగా కూర్చో. మరి భాషల వరం మౌనంగా ఉంటే అయిపోతుందా అంటే అవ్వదు. వ్యక్తిగతంగా నువ్వు గదిలో కూర్చున్నప్పుడు ఎంతసేపు అయినా మాట్లాడుకో. పౌలు భక్తులు అదే అన్నాడు, ఆ విధంగా గదిలో ఒంటరిగా కూర్చొని భాషల్లో మాట్లాడితే నా బుర్రకేం ఉపయోగపడదో, నా బుర్రకి ఏం ఉపయోగపడదో, కానీ నా హృదయం తెప్పరిల్లుద్ది, నా ప్రాణం శక్తి పొందుద్ది. ఎందుకంటే దేవుడికి దగ్గరగా ఉన్నటువంటి ఆ భావన ఉంటుంది కాబట్టి. ఇది చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ పద్ధతిని వినియోగించకుండా ఇంక ఎవరైనా వేరే పద్ధతిని వినియోగిస్తే అది పరిశుద్ధాత్మని వరమని ఎలా అనగలుగుతాం అనలేం. భాషల్లో మాట్లాడటం అవిశ్వాసులకు సూచన అని ప్రవచన వరం మరి విశేషంగా అపేక్షించుడే అని పౌలు గారు చెప్పారు కదా అన్న, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు భాషల్లో మాట్లాడటం అన్నప్పుడు, ఆ భాషల్లో మాట్లాడినప్పుడు అవిశ్వాసులకి అన్నప్పుడు అన్బిలీవర్స్ అనుకోవద్దు, అన్బిలీవర్స్ అనుకోవద్దు. ఇట్ క్యాన్ బి అన్బిలీవర్స్ ఆర్ ఇట్ క్యాన్ బి బిలీవర్స్ ఆల్సో. అనుమానం తీర్చేది భాషల్లో మాట్లాడతాం. సర్వసాధారణంగా భాషల్లో మాట్లాడుతున్నప్పుడు భాష ద్వారా, దేవదూతల భాష ద్వారా టీచింగ్ వస్తుంది, వార్నింగ్ వస్తుంది, ఎంకరేజ్మెంట్ వస్తుంది. కాబట్టి అది బిలీవ్ చేయడానికి, విశ్వసించడానికి దోహదపడుతూ ఉంటుంది. అందుకని ఆ మాట చెప్పాడు. అయితే బోధించేటువంటి వరం అన్నదే, అది డైరెక్ట్గా దేవుని వాక్యాన్ని బోధించటం. ఇది విశ్వాసులకి, ఎందుకంటే నేను ఆల్రెడీ దేవుడు నాతో మాట్లాడతాడని నమ్ముతున్నావు కాబట్టి వాక్యాన్ని వింటాం. అనుమానం ఉన్నవాడికి ఇలా వయా మీడియా రావాలన్నమాట. అందుకని ఆ మాట చెప్పాడు.